మీరు ఈ ప్రెస్ మీట్కి వచ్చారంటేనే మీరు ఈ సినిమాకి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారో మాకు తెలుసు. సో ఇలాంటి సినిమాలు మీరు చేస్తారా? అదే సార్, నేను ఏమంటున్నానంటే ప్రతిసారి మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమాని, ఒక గొప్ప సినిమాని అప్రిషియేట్ చేస్తున్న ప్రతిసారి ఒక నేనే కాదు, చాలామంది దర్శకులకి, ఎస్పెషల్ మేము కొంచెం కమర్షియల్ మీటర్లో సినిమాలు చేస్తాం కాబట్టి పాత్రికలు అందరూ ఇలాంటి క్వశ్చన్స్ సహజంగా అడుగుతారు. ఇప్పుడు మీరు చాలా సహజంగా చేశారు, ఈ సినిమా మరి మీకు ఇంత నచ్చింది మీరు ఎందుకు తీయట్లేదని. నేనేమంటానంటే సార్, ఒక శుక్రవారం గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా నెక్స్ట్ శుక్రవారం నేను గబ్బర్ సింగ్ రెడీ చేయలేను. ఆ శుక్రవారం నేను బాహుబలి చూడాలనుకుంటా, ఆ నెక్స్ట్ శుక్రవారం సరదాగా ఆనంద్ చూడాలనుకుంటాను, ఆ తర్వాత బలబలం ఒకటే చూడాలనుకుంటాను, అబ్బాయి ఎవడు మన ఇంటర్వ్యూ ఇచ్చాడు కుర్రాడు అతను కంచరపాలెం చూడాలనుకుంటా నేను. సో ప్రతి శుక్రవారం ఒకే సినిమా చూడాలని ఆడియన్స్ కూడా అనుకోరు. సో మనకి ఏంటంటే 10 మంది దర్శకులు ఉండాలి, 10 మంది సినిమాలు రావాలి, ఎండ్ ఆఫ్ ద డే వ్యాలర్ సినిమా ఫ్యామిలీ. నేను నెక్స్ట్ శుక్రవారం కొత్త సినిమా చూడాలనుకుంటా, ఆ తర్వాత వచ్చేసుకున్నాను అన్ని సినిమాలు ఒకేలాగా అందరు దర్శకులు ఒకేలాగా ఎలా తీస్తారండి, తీయలేం కదా. అండ్ ఇంకోటి విపరీతంగా డిజిటల్ గ్యాడ్జెట్స్కి హుకప్ అయిపోయి, మీరు చాలామంది చెప్తుంటారు, పెద్దవాళ్ళు చెప్తే చేదేస్తాం అనుకుంటాం మనం, బట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో అనుభూతులతో పాటు ఆశ్చర్యం అనే అనుభూతి మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం మనం. ఇంతకుముందు ఫ్రెండ్ని ఒక కేఫ్ దగ్గర, ఒక ఇరానీ కేఫ్ దగ్గర ఫ్రెండ్ని కలవాలంటే అక్కడికి వెళ్తాం, మన ఫ్రెండ్ ఉంటాడు అన్నప్పుడు, అప్పుడు మొబైల్స్ లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఫ్రెండ్ కనపడగానే బ్రెయిన్లో ఒక చిన్న ఎనర్జీ వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ యువర్ దేర్, ఐఎమ్ దేర్, ఐఎమ్ కమింగ్ అనేసరికి ఆ ఎనర్జీ పోతుంది, మీకు అర్థం ఉంది, అక్కడ ఉంటాడని తెలుసు మనకి. సో ఆ ఎక్సైట్మెంట్ మిస్ అయిపోతున్నాం. నేను చెయ్యలేంది ఇంకోటి చేసినప్పుడు ఆశ్చర్యపోవాలి కదా, ఆశ్చర్యం అంతా కూడా ఒక అనుభూతే కదా. ఎలా తీశారు అసలు ఈ రోజులు వర్షంలో అని ఒక ఆశ్చర్యపడాలి కదా. అతను కూడా నాలాగే తీసాడు అనుకోండి, పంచ్ డైలాగులతో ఒక సాంగ్స్తో సినిమా తీసాడు అనుకోండి, నేను ఎందుకు ఆశ్చర్యపోతాను, నేను ఎందుకు వస్తాను ఇక్కడికి, అర్థమైందా మీకు? సో నా ఉద్దేశం ఏంటంటే సినిమా వీ హ్యావ్ టు టెల్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్. సో అలా డిఫరెంట్ స్టోరీస్ చెప్తున్నప్పుడు అబ్బా ఇతను బలి చేశాడు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, ఒకటి ర్యాంక్ వస్తున్నా ర్యాంక్ వెనకడానికి ఎవ్రీ శుక్రవారం టార్చరే. కాబట్టి ఏంటంటే వీ నీడ్ టు అప్రిషియేట్ గుడ్ సినిమా. మనం ఆ ఇనిబిషన్స్ దాటేయాలి. ప్రపంచమే మన సినిమా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, మన పక్కోటి సినిమా హిట్ అయినప్పుడు మనం యాక్సెప్ట్ చేయకపోతే చాలా నీచ సంస్కారం అవుతుంది, దాన్ని వదిలేయాలి మనం అంతే. సార్ వాసు గారు, అంటే మీరు ప్రతి సినిమా కూడా ఏది సినిమా తీసుకుంటే ఫస్ట్ మీడియాగా చూపిస్తారు, నిజంగా గ్రేట్ సార్ అది, ఎందుకంటే ఎవరన్నా తర్వాతనే అనుకుంటారు, కానీ మీరైతే ముందు మీడియాకి చూపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మీరు ఇది అవుతుంటారు. సో మీడియా కాకుండా ఇంకెవరికి చూపించారు అంటే మీ హార్డ్ కోర్ ఫ్యాన్, మీరు ఎక్కువ అభిమానించే బన్నీ గారికి కానీ వారికి కానీ ఎవరికైనా చూపించారా సినిమా దీని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది? బన్నీ గారు, అరవింద్ గారు ఇద్దరు కూడా అబ్రాడ్లో ఉన్నారు. అరవింద్ గారు నాట్స్కి వెళ్ళారు యుఎస్కి, బన్నీ గారు ఫ్యామిలీతో ఏదో ట్రిప్లో ఉన్నారు. అంటే ఈ సినిమాకి చూసిన తర్వాతకి రిలీజ్కి ఎక్కువ గ్యాప్ కానీ మాకు అంత టైం కానీ కుదరలేదు, కానీ బట్ ఐ ఇన్ఫార్మ్ దెమ్ బై ద ఫోన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అనేది. అండ్ ఎక్కడో ఏంటంటే వన్స్ నేను అంత గట్టిగా చెప్తే దే నో దట్ ఇట్స్ సంథింగ్ ఈజ్ దేర్, అదర్వైజ్ మనోడు అంత గమ్ముని దోకడు ఇంత ఫాస్ట్గా ఇంత రిస్క్ తీసుకోడు అనేది. సో వెన్ వీఆర్ టేకింగ్ ద రిస్క్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయితే పెద్ద సినిమాలు కూడా ఒక 50 రోజులు 60 రోజుల్లోనే మనకి ఓటీటీలో వచ్చేస్తుంది, చిన్న సినిమాలు 30 డేస్లో వచ్చేస్తుంది. ఈ సినిమా కమింగ్ వీకే ఓటీటీలో రాబోతుందని బయట టాకు చెప్పు. ఓటీటీలో వచ్చిందని చూద్దామని అనుకున్న వాళ్ళకి ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అనుకున్నట్టు నెక్స్ట్ వీక్ అయితే ఈ సినిమా ఓటీటీలో రావట్లేదు. అంటే దిస్ ఈస్ వెరీ వెరీ థియేట్రికల్ ఫిలిం ఇది. కొన్ని సినిమాలు ఇప్పుడు బలగం లాంటి సినిమా ఓటీటీలో వచ్చినా కానీ థియేటర్లో కూడా కలెక్షన్స్, మంచి కలెక్షన్స్ తో దుమ్మురైపోయింది. సో ఆ రకంగా కూడా ఈ సినిమా చేసా విజువల్ వర్క్ ఇది మనం అనుకుంటున్నట్టు నెక్స్ట్ వీక్ అయితే ఓటీటీలో రావట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఓటీటీలో తర్వాత ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇట్స్ అగైన్ పబ్లిసిటీ టు ద ఫిలిం ఇది.